హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్, నాగశ్వి వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ప్రధానమైన పాత్రలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొని నటించారన్నమాట. ఈ చిత్రం మొత్తం కూడా కాశీనగరం, శంబల నగరం, అలాగే ఒక కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. అంటే భూమికి కొన్ని కిలోమీటర్ల హైట్ భాగంలో ఒక కాంప్లెక్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ మూడు నగరాల చుట్టూ మాత్రమే ఈ మూడు మొత్తాన్ని కూడా తీశాడు డైరెక్టర్ నాగశ్వీన్. చాలా చాలా బ్రహ్మాండమైన విజువల్స్తో ప్రేక్షకులను కట్టి పడేసే ఫైట్ సీన్లతో చాలా బ్రహ్మాండంగా తీశాడని చెప్పాలి. ఫ్రీ క్లైమాక్స్తో పాటు ఇంటర్వ్యూల నుంచి క్లైమాక్స్ వరకు కూడా రెప్ప మూసిన, చూపు మార్చిన అద్భుతమైన విజువల్స్ని, అద్భుతమైన సీన్స్ని మనం మిస్ అయినట్లుగా అనిపిస్తుంది అనమాట. ఇంటర్వెల్ గానించి క్లైమాక్స్ వరకు అశ్వత్థామ పాత్రలు నటించిన అమితాబ్ బచ్చన్, ప్రభాస్ వీరిద్దరి మధ్య భీకరమైన పోర్ అస్సలు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఈ మూవీలో వెహికల్స్ వాడిన వెహికల్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే అత్యాధునిక మారణ ఆయుధాలు కలిగి ఉంటారనమాట. అంటే మొత్తం హ్యాండ్స్తోనే పని మొత్తం జరిగిపోయే విధంగా చాలా టెక్నాలజీ యూజ్ చేసే యుద్ధాలు అనమాట. అసలు కొత్త టెక్నాలజీతో కూడుకున్న యుద్ధాలు ఎలా ఉంటుందనేది ఈ మూవీ చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఆ రేంజ్లో ఆ ఫైట్ సీన్స్, ఎమోషన్ సీన్స్, అలాగే విజువల్స్ చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రభాస్ పాత్ర వచ్చేసి చాలా కామెడీగా, ఫన్నీగా సాగిపోయే పాత్ర అనమాట. యుద్ధ సమయంలో కొన్ని చోట్ల సీరియస్గా ఉంటుంది తప్ప ఫైట్ సీన్లో కూడా తన యొక్క కామెడీని ప్రదర్శిస్తూనే ఉంటాడు రెబల్ స్టార్ ప్రభాస్. అద్భుతమైన పాత్రలో తను నటించాడని చెప్పాలి. ఇక కమల్ హాసన్ పాత్ర విషయానికి వస్తే రెండు సీన్లోనే కనిపిస్తాడు అనమాట. కమల్ హాసన్ ఎంట్రీ సీన్ ఎక్సలెంట్, బీభత్సంగా ఉంటుందన్నమాట. విజువల్స్ చాలా బ్రహ్మాండంగా చూపిస్తారు, అలాగే ఎండింగ్లో అనమాట రెండు సీన్లోనే తనైతే చూపిస్తారు. ఇక అశ్వత్థామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే ఎక్సలెంట్, ఒక బాధ్యతతో కూడుకున్న పాత్రలో అమితాబ్ బచ్చన్ ఎరగదీసేశారని చెప్పాలి. ఆ ఫైట్ సీన్ ఉంటుందబ్బా ప్రభాస్తో, అలాగే విలన్తో కూడా ఉంటుందనుకోండి రౌడీలతో కూడా, అస్సలు ఎమోషన్తో కూడుకున్న ఫైట్స్, ఒక బాధ్యత కాపాడాలి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని కాపాడితే తనకి శాప విమోచనం కలుగుతుందన్న దాంతో తన యొక్క పాత్రలో చాలా బ్రహ్మాండంగా ఉదిగిపోయారనమాట. చాలా సీన్స్ గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది. ప్రభాస్ అలాగే అమితాబ్ బచ్చన్ వారిద్దరి మధ్య ఫైట్స్ జరిగేటప్పుడు రెండు చోట్ల జరుగుతుంది అనమాట. ఆ రెండు చోట్ల కూడా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఫైట్ సీన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ శంబల నగరం ఎక్కడుంది కనుక్కోవడానికి కాంప్లెక్స్లో వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రయత్నిస్తూ ఉంటారు, లాస్ట్లో క్లైమాక్స్లో కనుక్కుంటారు. ఆ ఫైట్ సీన్ అయితే జరుగుతుందన్నమాట. దీపికా పదుకొని గర్భంతో ఉంటుంది, ఆ గర్భంలో జీవిస్తున్న బిడ్డ వచ్చేసి కల్కి అన్నమాట. ఆ కల్కి తల్లిని సేవ్ చేసే క్రమంలో అమితాబ్ బచ్చన్ యొక్క పాత్ర అశ్వత్థామ పాత్ర అయితే ఉంటుంది. ఎక్సలెంట్గా తన పాత్ర, చాలా బ్రహ్మాండమైన సినిమా అని చెప్పాలి. విజువల్స్ పరంగా అస్సలు యుద్ధ సన్నివేశాలు, ఫైట్ సన్నివేశాలు మోత మోగిపోయిందని చెప్పాలి. సాంగ్స్ రెండు సాంగ్స్ ఉంది, ఎమోషన్ సాంగ్ ఒకటను, దిశా పటానితో ఒక సాంగ్ అనమాట. సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చాడు సంతోష్ నారాయణ. చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్, అస్సలు వండర్ఫుల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి అదిరిపోయే ఎక్సలెంట్ సినిమా చూసామన్న అనుభూతి అయితే కలిగింది అనమాట ఆ సినిమా చూసిన తర్వాత. ఫ్రెండ్స్, మీరు సినిమా చూశారు కదా, సినిమా మీకు ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.